పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అలాగే ఆ పక్కనే ఉన్న గంట సింబల్ ని క్లిక్ చేయడం మర్చిపోవద్దు. అసలు
చేయాలి అనేటువంటి జ్ఞానం లేదు. ఎంతసేపటికి మేము తెలంగాణ బందారు తెలంగాణ చేస్తాం, లేకపోతే ఆత్మహత్య తెలంగాణ చేస్తాం? తెలంగాణ 60 ఏళ్ళ నుంచి 70 ఏళ్ళ నుంచి అంతకుముందు వాళ్ళు ఏం చేయలేదు, ఆందోళనంతా నష్టం చేసిన మేము అది చేస్తామని చెప్పి ఇవాళ నిధుల పేరు మీద, నియామకాల పేరు మీద వాళ్ళు మాట్లాడినటువంటి మాటలలో నిధులు దిక్కులేవు. ఒక్క ఉద్యోగం ఇప్పటికీ మీకు చెప్తా ఉన్నా ఆశ్చర్యపడతారు, 4 సంవత్సరాల కాలం లోపల ఒక్క టీచర్ పోస్ట్ భర్తీ చేయలేకపోయారు. ఉన్న డిఎస్సి రద్దు అయిపోయింది. ఏమయ్యా కేసీఆర్ అంటే కథలు చెప్పుకుంటే కాలం మెలదీస్తాంటూ రేపు డిఎస్సి అంటూ డిఎస్సి అని ఇప్పుడు కూడా ఇచ్చారు. టీచర్ సంఘాలతో ఉద్యోగాలు మాట్లాడుతూ మనం మండలం అంటారు. ఇటుక ఉద్యోగాలు మాట్లాడినట్టు ఏమయ్యా కేసీఆర్ అంటే నేను ఎక్కడ అంటాడు. 3 ఎకరాలు భూమిస్తాడు లేదా అంటే నేను ఎక్కడ అంటాడు. అసెంబ్లీలో మాట్లాడితే అబద్ధాలే, ప్రతిపక్షాలు లేకుండా అవతలకి పంపించేసి అబద్ధాలు చెప్పేటువంటి కార్యక్రమం. ఇంత అప్రజాస్వామ్యమైనటువంటి ప్రభుత్వం ప్రభుత్వం భారతదేశం లోపల ఇక్కడ లేదు. ఎందుకంటే దీనికి ఒక పునాది నుండి ఒక ఎజెండాతోని పైకి వచ్చినటువంటి అధికారానికి వచ్చినటువంటి పార్టీ కాదు ఇది. ఇది ఒక్క సోనియా గాంధీ గారు తెలంగాణ ఇస్తే దాన్ని ఆసరా చేసుకొని ముఖాముఖాలు అనుకొని ఒంటలతోని మేమే తెలంగాణ వచ్చినాం, నేనే ఉద్యోగం చేస్తా వచ్చింది, నేను చచ్చిపోతానికి వచ్చిందని దొంగని రాని దీక్ష చేసి ఆనాడలో ప్రకటన తెలంగాణ ఇచ్చిందని చెప్పి 540 మంది పార్లమెంట్ సభ్యులు ఉన్నటువంటి దాంట్లో ఇద్దరు పార్లమెంట్ సభ్యులు మేము తెలంగాణ తెచ్చినామని చెప్పి ప్రజలను ద్రోహం చేసి మోసం చేసి అధికారాలు తెచ్చి తెలంగాణ కూడా